ఇప్పుడు నాకు ఈ వస్తువుల పేర్లను చెప్పండి. చెంచా, టేబుల్, మగ్, టూత్‌పేస్ట్. మనం చెంచాను ఎప్పుడు ఉపయోగిస్తాం? తినడానికే కదా. మనం పళ్ళెంతో పాటు చెంచాను తీసుకుంటాం. మనం చెంచాతో తింటాం కదా. చదువుకోవడానికి మనం టేబుల్ ని ఉపయోగించినప్పుడు మనం కుర్చీ మీద కూర్చుంటాం కదా. ఇప్పుడు మీరు చేసి చూపించండి. పళ్ళెంతో పాటు చెంచా, టేబుల్ తో పాటు కుర్చీ, మగ్గుతో పాటు బకెట్, టూత్ పేస్ట్ తో పాటు బ్రష్. అందరూ చప్పట్లు కొట్టండి.